వరకు లోక్సభ స్థానంలో జెండా పాతేదెవరు? కొత్తపల్లి గీతా దూకుడు చూస్తుంటే ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపిస్తుందా? కూటమి పార్టీల బలంతో పాటు స్వంతంగా తనకున్న ఇమేజ్ గీతను భారీగా మెజార్టీతో విజయ తీరాలకు చేరుస్తుందా? అసలు అరకు ఆదివాసుల మనసులో ఏముంది? ప్రచారంలో గీతకు ఎందుకు ఇంతలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు? కొత్తపల్లి గీత కూటమి అభ్యర్థిగా అరకు లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమెకు జనసేన, టీడీపీలు అదనపు బలం. కాగా సొంతంగా గీతకున్న ఇమేజ్ భారీ మెజార్టీతో గెలిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన తెగల్లో గీతకు మంచి పేరుంది. మరోమారు కొత్తపల్లి గీత తమకు ఎంపీ అయితే బాగుంటుందన్న ఆకాంక్ష ఆదివాసీల్లో కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత 5 ఏళ్లుగా అరకు పార్లమెంట్ పరిధిలోని గిరిజన, ఆదివాసీలు తమ బ్రతుకుల్లో వెలుగులు లేదని వారు ఆపోతున్నారు. సుదూర కాలి నడకన వెళ్తే కాని వైద్యులు దొరకరు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా దూరం వెళ్లాల్సిందే. గర్భిణీల పరిస్థితి మరీ దారుణం. అత్యవసరమైతే డోలి మోతలే. ఉన్న రోడ్లు గుంతలు పడిపోయాయి. ఈ సమయంలో మా పరిస్థితి ఏం కావాలి? అందుకే వచ్చే ఎన్నికల్లో మేమంతా కొత్తపల్లి గీతమ్మని ఎంపీగా గెలిపించుకుంటామని అడవి బిడ్డలు ప్రతిన బూనుతున్నారు. ప్రతిష్టాత్మక అరకు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరును ప్రకటించాక ఎస్టీ, ఎస్సీ నియోజకవర్గాల ప్రజలంతా ఉప్పొంగిపోయారు. దళితులు, షెడ్యూల్ తెగలకు ప్రధాని మోడీ ఎంతగా ప్రాధాన్యమిస్తున్నారో వాళ్లంతా ఇప్పటికే తెలుసుకున్నారు. సాక్షాత్తు ఓ గిరిజన మహిళను రాష్ట్రపతినే చేశారు. అందుకే కొత్తపల్లి గీతను ఇక్కడ మళ్లీ తామంతా ఎంపీగా చూడాలనుందంటూ ఏజెన్సీ వాసులు చెబుతున్నారు. కొత్తపల్లి గీత 2014లో వైసీపీ తరపున అరకు ఎంపీగా పనిచేశారు. తర్వాత తానే సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే బీజేపీలో ఉంటే దేశవ్యాప్తంగా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకుని మారుమూల ప్రాంతాల్ని అభివృద్ధి చేయొచ్చని భావించిన ఆమె ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో కూటమి అభ్యర్థిగా ఆమెకే ప్రధాని మోడీ ప్రాధాన్యత కల్పించి అరకు పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించాలని పంపించారు. అరకు పార్లమెంట్ పరిధిలో పాలకొండ, కురపాం, పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాలున్నాయి. జిల్లాల విభజన తర్వాత పార్వతీపురం మన్యం, పార్వతీపురంగా, పాడేరులో సగం, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. వాస్తవానికి గీత తన ట్రస్టు ద్వారా ఇప్పటికే గిరిజన గ్రామాలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిచ్చి తన సొంత నిధులతో ఎంతో మందిని ఆదుకున్నారు. అలా గిరిజనుల హృదయాల్లో ఆమె చెరగని ముద్ర వేసుకున్నారు. కొత్తపల్లి గీత ఇప్పటికే సాలూరు, పార్వతీపురం ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించేశారు. తాజాగా రంపచోడవరం ప్రాంతంలోనూ ఇంటింటికి ప్రచారానికి వెళ్లారు. 2008లో అరకు పార్లమెంట్ స్థానం ఏర్పడ్డాక 2009లో తొలిసారి కాంగ్రెస్ తరపున కిషోర్ చంద్రదేవ్, 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొట్టేటి మాధవి అక్కడ విజయం సాధించారు. అయితే గత 5 ఏళ్లలో ఏజెన్సీ వాసుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. అటవి బిడ్డలకు పథకాల పేరిట ఊరిస్తున్నారే తప్పితే వారికి ఉపాధి కల్పించేలా పాలకులు చేయలేకపోయారు. 5 ఏళ్లు అవకాశమిస్తే ఈ ప్రభుత్వం చేసింది శూన్యమని గిరిజనులే చెబుతున్నారు. 2009లో కిషోర్ చంద్రదేవ్ ఇక్కడ 360,458 ఓట్లు సాధించగా 2014లో కొత్తపల్లి గీత ఇక్కడ 413,191 ఓట్లు సాధించారు. 2009లో గొట్టేటి మాధవి 562,190 ఓట్లు సాధించారు. ఓట్ల శాతమైతే పెరిగింది కానీ 2019 నుంచి ఇప్పటి వరకు తమ ప్రాంతానికి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆ ప్రాంతం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో అరకు పార్లమెంటుకు కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తుండగా వైసీపీ తరపున ఎమ్మెల్యే శెట్టి పాల్గొన కోడలు డాక్టర్ తనుజారాణి, సిపిఐ తరపున పాచిపెంట అప్పల నర్సా బరిలో ఉన్నారు. ప్రధాన అభ్యర్థులైన వీరి మధ్య పోటీయే లేనట్టు గీత దూసుకుపోతున్నారు. ఒకసారి ఎంపీగా పనిచేసిన అనుభవం, విద్యావంతురాలైన గీత ఈసారి కూడా ఎలాగైనా విజయం సాధిస్తారని గిరిజనులు కోరుకుంటున్నారు. గతంలో కేంద్రం నుంచి భారీగా నిధులు తెప్పించడం, అనేక అభివృద్ధి పనులు చేయించడం, పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లోనూ ఆమెకు పట్టుండడం గీతకు ప్లస్ పాయింట్లే. కాగా ఆమె ప్రత్యర్థి శెట్టి తనుజారాణి రాజకీయాలకు పూర్తిగా కొత్త అయినప్పటికీ వైసీపీ ఆమెను బరిలో దింపిందంటే అర్థం చేసుకోవచ్చు. 7 నియోజకవర్గాల్లోనూ ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకటే మాట, మాకు ఎంపీగా గీతమే కావాలని, అభివృద్ధి కావాలా, రాజకీయాల్లో కనీస అనుభవం లేని వ్యక్తి కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. కొత్తపల్లి గీత ఎంపీగా ఉన్న 5 సమయంలో 5,000 కోట్లు ఖర్చు చేశారు. అందుకే తామంతా ఆమెకే అరుకు ఎంపీగా గెలిపించుకుంటామని గిరిజనులు చెబుతున్నారు. గీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె జనంలోకొస్తే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇసుకేస్తే రారణంతగా తరలివచ్చి ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా కొత్తపల్లి గీత చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆమెను ప్రజలకు మరింత చేరువ చేశాయి. నిరుపేదలకు, అనాథలకు సొంత నిధులతో చదువుకునే ఏర్పాటు చేయడం ఆమెను ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయి. వైద్యం అందక తలడిల్లుతున్న గిరిజనులకు వైద్య సాయం అందించి వారికి పునర్జన్మ ప్రసాదించిన కొత్తపల్లి గీతకు అరకు లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. అలాంటి నాయకురాలు మళ్లీ తమకు ఎంపీగా రావాలని వారంతా ఆశిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.